హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈవేళటి మన స్పెషల్ వచ్చేసరికి మటన్ బిర్యానీ. అదేనండి, గుంటూరు స్పెషల్ సుబాని హోటల్ మటన్ బిర్యానీ అన్నమాట. ఏ ఉంటుందండి, అసలు ఇంకా మామూలుగా ఉండదు అన్నమాట. ఇది దీని టేస్ట్ కూడా చాలా అల్టిమేట్ అండి. నేను దీనికోసం ప్రత్యేకించి అక్కడికి ఫోన్ చేసి మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా ఈ రెసిపీ అనేది కూడా తెలుసుకోవడం జరిగింది. ఇది నల్లపాడు రోడ్లో వస్తుందండి, గుంటూరు నల్లపాడు రోడ్లోని మిర్చియాడ పక్కన అన్నమాట. ఫైనల్గా అయితే మాత్రం ఆ మటన్ బిర్యానీ అయితే నేనైతే బ్రేక్ చేశానమాట. అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది. సేమ్ టు సేమ్ ఇంకా వాళ్ళు ఎలా చేస్తారు, ఇంకా అదే ప్రాసెస్లోనే చేయడం అంటూ జరిగిందండి. రైట్ చూసారు, ఒక్కసారి రైట్ చూడండి. ఇలాగా పొడి 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 లాడాలి ఎల్లగంటే చూసారా అసలు ఎలాగుందో. వా, ఇలాగ పొడి పొడి లాడాలన్నమాట మసాలాతో సహా కలిపి. ఇప్పుడు మనం ముక్క కూడా చూద్దాం. ఇది ఇలాగంటే చాలు, అబ్బా ఇది జస్ట్ ఇలాగంటే ఊడొచ్చేస్తుంది. ఇంకా మటన్ ముక్క అబ్బో, మటన్ ముక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిందండి. అసలు అయ్యో సార్ ఇదేంటండి, మీరు అందులోనే తినేస్తున్నారు ఏంటి అనేసి అనుకోద్దండి. ఇది మా ఫ్యామిలీ మెంబర్స్ వరకే తింటాము. ఒకవేళ బయట వాళ్ళకి ఎవరైనా వచ్చిందటైతే మాత్రం దాని ప్రాసెస్ అనేది వేరేగా ఉంటుంది అన్నమాట, దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే దీంతోపాటు గోంగూర చట్నీ కూడా ఇస్తారు, గ్రేవీ కూడా ఇస్తారు, పరి చట్నీ కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా నేను తర్వాత చూపిస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ అనేది చాలా వరకు అయిపోతుంది అన్నమాట. అలాగే గుడ్డు కూడా ఇస్తారన్నమాట. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుందండి. ఇంకెందుకని మనం లేట్ చేయకుండా ఈ గుంటూరు స్పెషల్ సుబాని హోటల్ మటన్ బిర్యానీ ఎలా చేయాలో ఏంటో కూడా తెలుసుకుందామా. అలా స్టార్ట్. ఇది ఫస్ట్ మనం మటన్ అనేది తీసుకోవాలండి. మటన్ అనేది మనకి దగ్గర దగ్గర ఎంత ఎంత ఉండాలన్నమాట. అంటే దగ్గర దగ్గర ఎంత ఉండాలి అంటే కనీసం ఒక్కొక్క పీస్ అవుతుంది ఒక 100 నుంచి 120 గ్రాములైనా సరే ఉండాలండి. అదే హోటల్ అయితే 150 గ్రాములు ఉంటుంది. కానీ నేను కొద్దిగా నాకు ఉడకాలి కనుక రైస్ అనేది కూడా తక్కువ క్వాంటిటీలో కనుక నేనైతే 100 గ్రాములు చొప్పున ఒక పీస్ అనేది కొట్టించుకున్నాండి. మీరు కూడా సేమ్ టు సేమ్ ఇదే విధంగా పీసులు అనేది కొట్టించుకోవాలి ఈ సుబాని బిర్యానీ కోసం. అదేవిధంగా దీనికి కావాల్సిన ఏంటంటే టమాటో, ఇదేమో నిమ్మకాయ జ్యూసు, పాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కల్లుప్పు అన్నమాట, దొడ్డుప్పు, మిర్చి పౌడరు, పసుపు. వీటికి ప్రాసెస్ అనేది ఏ విధంగా అవుతుంది అంటే ఫస్ట్ మనం ఈ మటన్ ఏదైతే ఉందో మటన్లోనే ఐటమ్స్ వేసుకోవాలండి. దీనికోసం నేను ఒక 12 పచ్చిమిరపకాయలు అనేది కూడా వేసుకున్నాను. దీంట్లోనే 1 మీడియం సైజు కొత్తిమీర కట్ట కూడా వేసుకున్నాండి. మటన్ ఎంత అనేసి అంటారు కదా, మటన్ అవుతుంది 1.5 కేజీ అన్నమాట. 1.5 కేజీ రైస్కి 1.5 కేజీ అనేది కూడా వేసుకున్నాను నేను. అలాగే పుదీనా కూడా ఒక చిన్న సైజు కట్ట అనేది కూడా వేస్తాను. దీంట్లోనే టమాటా అండి. ఈ టమాటో కూడా ఎంత అంటే కరెక్ట్గా ఒక 300 గ్రాములు అన్నమాట. అంటే 1.5 కేజీ బిర్యానీకి కరెక్ట్ 300 గ్రాములు టమాటా అనేది కూడా వేసుకున్నాను. దీంట్లోనే ఒక 2 సర్వింగ్ స్పూన్ల ఉప్పు అనేది కూడా వేసుకోవాలండి. ఇది కల్లుప్పు అన్నమాట. ఫుల్గా 2 సర్వింగ్ స్పూన్లు వేసుకున్నాను, తర్వాత అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఈ 4 ఐటమ్స్ని మనము ఫస్ట్ ఒక పక్కన పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఏది, మటను, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, టమాటా, ఇవి. ఇది పక్క సుబాని హోటల్లో ఈ విధంగానే చేస్తారు కనుక నేను ఈ విధంగా చూపిస్తాను అన్నమాట. మీరు విడివిడిగా టకటకమని వేసుకునే సరే పర్లేదన్నమాట. నేను మీకు చెప్పడం కోసం అనేసి ఈ విధంగా చేస్తానండి. ఇది మటన్ ప్రాసెస్. ఇది మటన్ ప్రాసెస్ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం మనం ఏం చేయాలంటే ముందుగానే నేను కరెక్ట్గా 1 టేబుల్ స్పూన్ పసుపు అనేది కూడా వేసుకున్నాను. ఇది సర్వింగ్ స్పూన్తోనే నేను కరెక్ట్గా 1.5 కేజీ మటన్కి వచ్చేసరికి 2 సర్వింగ్ స్పూన్ల మిర్చి పౌడర్ అనేది కూడా వేసుకున్నాండి. 2 సర్వింగ్ స్పూన్లు కరెక్ట్గా సరిపోతుంది. ఆ పచ్చిమిరపకాయలో ఉండేది ఘాటుకి అన్నిటికీ కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఇవైతే ఈ విధంగా వేసుకొని మనం పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఈ సెటప్ అయితే మనకి కంపల్సరీగా ఉండాలి. ఇది ముందుగా మనం చేసుకోవాల్సింది అన్నమాట. మీరైతే చూసారు కదండి ఏమేమి కావాలి అనేది కూడా. ఇది ఒక సెటప్ అన్నమాట మన సుబానా మటన్ బిర్యానీ కోసం అనేసి. 1.5 కేజీ బిర్యానీ కోసం నేనైతే గిన్నె అనేది పెట్టుకున్నాండి. దీంట్లోని కరెక్ట్గా 150 గ్రాములు అంటే 1 కేజీకి 100 గ్రాములు చొప్పున 150 గ్రాములు ఆయిల్ అనేది కూడా వేసుకున్నాను. ఆయిల్ ఎప్పుడైతే మరిగిందో మనకి అప్పుడు కరెక్ట్గా 3 బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క 1 ఇంచ్ది 2 పీసులు, 10 తోకమిరియాలు, 1 జాపత్రి ముక్కల కింద చేసుకొని, అదేవిధంగా 6 యాలకులు, 2 మరాఠీ మొగ్గ, 2 బ్లాక్ ఇలాచి, 10 లవంగాలు, 2 అనసపు, ఇవన్నీ కూడా కలిపి వేసుకున్నాండి. ఇది కూడా కొద్దిసేపు ఫ్రై అనేది అవ్వాలి. ఇంకా కొంతమంది బిర్యానీకి వేస్తారు, కొంతమంది అయితే బిర్యానీకి అనేది కూడా వెయ్యరన్నమాట. ఇందులో అయితే సాజీర్ అనేది అసలు అవసరమే లేదండి. సాజీర్ అయితే వెయ్యరు. చికెన్ బిర్యానీకి అయితే ఉల్లిపాయలు వేస్తారండి, మటన్ బిర్యానీకి అయితే మాత్రం ఉల్లిపాయలు అనేది అవసరమే లేదు అసలు. ఇది ఎప్పుడైతే ఈ విధంగా కలిపిందో మనం ముందుగా వేసుకున్న మిర్చి పౌడరు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో దీంట్లోనే కొద్దిగా నీళ్ళు అనేది పోసి
కలుపుకోవాలన్నమాట. కొద్దిగా బాగుంటుంది అన్నమాట, లేదంటే అల్లం పేస్ట్ కొద్దిగా గడ్డలు గడ్డలుగా ఉంటుంది అన్నమాట, గట్టిగా ఉంది కదా. అందువల్ల ఈ విధంగా కలుపుకున్న అల్లం పేస్ట్, మిర్చి పౌడర్, పసుపు ఏదైతే ఉందో దాన్ని వేసేసుకోవాలి. దీన్ని ఈ విధంగా కొద్దిసేపు బాగా కలపాలండి. బాగా అంటే అల్లం పేస్ట్ బాగా ఏగాలన్నమాట. ఇది ఎప్పుడైతే ఈ విధంగా ఏగిందో అప్పుడు మనం మటను, ఉప్పు, టమాటాలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి ఇప్పుడే ఒకటేసారి వేసేసుకోవాలండి. దీంట్లోనే ఉల్లిపాయలు వేయాలా అని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉంటుంది అన్నమాట. ఉల్లిపాయలు అయితే అవసరం లేదండి, ఉల్లిపాయలు అయితే వెయ్యరు కాబట్టి నేను కూడా వెయ్యలేదు అన్నమాట. ఉల్లిపాయలు అనేది అసలు ఉల్లిపాయ అనేదే వెయ్యరు అన్నమాట. దీన్ని కలపాలండి. ఈ విధంగా కనీసం ఒక 5 నిమిషాల సేపు అయినా సరే దీన్ని కొద్దిసేపు ఫ్రై అనేది చేయవలసి ఉంటుంది. ఇది ఎప్పుడైతే కరెక్ట్గా ఒక 5 నిమిషాల సేపు మనకి బాగా ఈ విధంగా ఫ్రై అనేది అయ్యిందో కరెక్ట్గా 1.5 కేజీ పెరుగు అనేది వేసుకున్నా అండి. 1.5 కేజీ మటన్కి 1.25 కేజీ పెరుగు కూడా వేశాను. దీంట్లోనే 100 ml పాలు అనేది కూడా వేశాను. దీన్ని కూడా కొద్దిసేపు మనం కలపాలి. ఏ విధంగా కలపాలంటే మసాలా మొత్తం పైకి తేలి దీంట్లో ఉండే ఆయిల్ అనేది కూడా పైకి తేలుతుంది అన్నమాట. అప్పటి వరకు అయితే మనం దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. దీన్ని కలుపుకుంటానే మనం మధ్యలో అయితే మూత పెట్టి కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల సేపు ఫస్ట్ ఉడికించుకోవాలండి. అప్పటి వరకు ఎటువంటి నీళ్ళు అనేది కూడా వేయకూడదు ఇందులోని. ఈ విధంగా ఎప్పుడైతే మటన్ ముక్కలు అనేది కొద్దిగా ఉడికి మనకి ఆయిల్ అనేది కొద్దిగా పైకి తేలడం మొదలయ్యిందో అప్పుడు ముందుగా తీసుకున్న ఒక 3 నిమ్మకాయల జ్యూస్ అనేది కూడా వేసుకోవాలండి ఇందులోని. అదేవిధంగా నీళ్ళు అండి. ఈ నీళ్ళు అనేది ఎన్ని పోసుకోవాలంటే నేను ఈ కప్పుతోనే కరెక్ట్గా 6 కప్పులు బిర్యానీ రైస్ అనేది నానబెట్టుకున్నాను అంటే 1.5 కేజీ అన్నమాట. ఫుల్గా 6 కప్పులు వేసుకున్నాను. ఈ 6 కప్పులకి గాను 6 కప్పులు నీళ్ళు అనేది కూడా వేసుకున్నాండి. ఎందుకంటే ఇది ఇంకొక 2 కప్పులు నీళ్ళు అనేది ఇంకిపోతాయన్నమాట. అంటే నేను అక్కడ 6కి 4 వేసుకున్నట్టు లెక్క, 2 కప్పులు నీళ్ళు ఎందువల్ల ఇంకిపోతాయి అంటే మనం ఈ మటన్ ఏదైతే ఉందో మటన్ని కొద్దిసేపు ఉడికించవలసి ఉంటుంది అన్నమాట. కాబట్టి నీళ్ళు అనేది ఇంకిపోతాయి. తర్వాత వచ్చేసరికి మనము మళ్ళీ రైస్ని కూడా ఆఫ్ బాయిల్ చేసుకుంటాం కనుక కట్ట సరిపోద్దండి. అంటే మామూలుగా అయితే బిర్యానీ రైస్కి 1కి 1 అన్నమాట లెక్క. కానీ ఇందులో 4 కప్పులు వేసుకుని అనుకోండి, ఎందుకంటే మటన్ ఉడకాలంటే ఇంకిపోతాయి 1-2 కప్పులు. అందరూ గుర్తుంచుకోవాలి, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాను అన్నమాట నేను. ఈ కొలతలు కొంతమందికి తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారన్నమాట, అందువల్ల చెప్తున్నాండి. ఇప్పుడు దీన్ని కనీసం ఒక 15 నిమిషాల సేపు అయినా సరే బాగా ఉడికించుకోవాలండి. ఇది బాగా అంటే అసలు మటన్ ముక్క అనేది ఉడికిపోవాలన్నమాట. ఇందులోనే దగ్గర దగ్గర ఒక 80% ముక్క అనేది ఉడికిపోయేటట్టు బాగా ఉడికించుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు మూత అయితే పడేసుకుందాం. ఇప్పుడు మటన్ అనేది ఎలా ఉందో చూశారు కదండి. ఇది దగ్గర దగ్గర నాకు 1.25 గంట ఉడికింది అన్నమాట. నీళ్ళు ఏవైతే ఉన్నాయో నీళ్ళు కూడా చూసారా, నాకు ఆల్రెడీ 2 కప్పులు నీళ్ళు అనేది కూడా ఇంకిపోయింది అన్నమాట. అందువల్లనే నేను 2 కప్పులు నీళ్ళు అనేది కూడా వేసుకున్నాను. నేను మటన్ అయితే దగ్గర దగ్గర ఒక 70-80% ఉడికింది అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బిర్యానీకి నీళ్ళు అనేది పెట్టుకోవాలి. మటన్ ఉడికింది కదా, దీనిపైన మూత పెట్టి ఇది ఒక పక్క నుంచి ఉడుకుతూ ఉండాలి, ఇంకో పక్క అవుతుంది మనం బిర్యానీకి నీళ్ళు అనేది పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఒక పక్క నుంచి ఎప్పుడైతే మనకి ఈ విధంగా నీళ్ళు అనేది మెరుగుతూ ఉందో దీంట్లోని ఎటువంటి మసాలాలు వేయకూడదండి, ఓన్లీ ఉప్పు మాత్రమే వేయాలన్నమాట. ఉప్పు అనేది కూడా ఎంత వేయాలంటే ఈ వాటర్ ఎంత అయితే ఉందో వాటర్కి కరెక్ట్గా సరిపోవాలన్నమాట, అంతవరకు మనం వేసుకోవాల్సి ఉంటుందండి. ఒక్కసారి కలుపుకొని దీంట్లో ఉప్పు కూడా చూడాలి, సరిపోయిందా లేదా అనేది కూడా ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. నాకైతే ఉప్పు అనేది సరిపోయిందండి. నీళ్ళు అనేది ఈ విధంగా మెరగాలి. అప్పుడు నేను కొద్దిగా ఆయిల్ అనేది పోసుకుంటాను అన్నమాట. రైస్ పొడి పొడిగా మధ్యలో గడ్డలకి కడిగకుండా కొద్ది పొడి పొడిగా రావడం కోసం అని చెప్పేసి ఆయిల్ మాత్రమే పోసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయిందన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం ముందుగా ఏదైతే నానబెట్టి పెట్టుకున్నామో ఒక గంట ముందు, కరెక్ట్గా గంట అవుతుందండి, గంట ముందు నానబెట్టుకుని 1.5 కేజీ అన్నమాట, ఆ 1.5 కేజీ అనేది ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇందులో అయితే ఎటువంటి అల్లం పేస్ట్ కానీ ఆ కొత్తిమీర పుదీనా కానీ మసాలా కానీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి. అసలు ఓన్లీ ఈ ఉప్పు నీళ్ళలో మాత్రమే రైస్ అనేది కొద్దిగా ఉడకవలసి ఉంటుందండి. అంటే మీకు ఏ విధంగా చెప్పాలి అంటే ఈ రైస్ ఏదైతే ఉందో ఇప్పుడు వేసిన స్టేజ్ ఇలా ఉంది కదండి, ఇది కొద్ది పెద్దగా అవుతుంది అన్నమాట రైస్ అనేది. చూపిస్తాను చూడండి కొద్దిసేపు తర్వాత. చూసారు కదండి రైస్ అనేది నాకు ఉడికింది అన్నమాట. ఉడికింది అనేది ఎలా తెలిసింది అంటే జస్ట్ ఒక 30% వరకు మాత్రమే ఈ రైస్ అనేది ఉడికితే సరిపోతుందండి. అది మీకు ఎలా అంటే ఫస్ట్ వేసినప్పటికీ ఇప్పటికీ చూసారా రైస్ అనేది కొద్ది లెంత్ అనేది పెరిగింది అన్నమాట. ఈ విధంగా లెంత్ పెరిగినప్పుడు ఇది అయ్యింది అని చెప్పేసి అర్థం అండి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే మీరు ఇటువంటి జాలి ఒకటి పెట్టుకోండి, జాలిలో తీసేయాలన్నమాట. అదేవిధంగా కిందన ఒక గిన్నె కూడా పెట్టుకోండి, నీళ్ళు అనేది కూడా కొద్దిగా కావాలి అందుకోసం అన్నమాట. ఈ జాలిలో అయితే నేనైతే వంపేసుకుంటాను. తర్వాత స్టవ్కి నేను తవ్వ అనేది పెట్టుకున్నాను అండి. తవ్వ అనేది కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే మనది కట్టెల పొయ్యి కాదు కదా, వాళ్ళు అనుకోండి కట్టెల పొయ్యి మనం చేస్తారన్నమాట.
అందువల్ల నాది కెట్లపోయి కాదు కనుక తవ్వ అనేది పెట్టుకొని ఈ మటన్ ఏదైతే ఉందో మటన్ అనేది దానిపైన పెట్టుకొని ఫుల్ వేడెక్కాలన్నమాట ఫుల్ వేడెక్కడం కోసం అని చెప్పేసి గ్యాస్ అయితే ఫుల్గా పెట్టాలి ఇప్పుడు ఏందంటే మనం కిందన తవ్వ పెట్టాం కదండి తవ్వ అనేది కూడా మనకి ఫ్రీ హీట్ అవుతుంది అన్నమాట ఎప్పుడైతే మనకి ఫ్రీ హీట్ అనేది అయ్యిందో అప్పుడు ఈ విధంగా మటన్ అనేది కూడా ఈ విధంగా నీళ్ళతో సహా ఉడుకుతూ ఉంటుందండి కంపల్సరీగా ఈ విధంగా ఉండాలి కిందనే మనకి సెటప్ అనేది లేదంటే కరెక్ట్గా మనకి పర్ఫెక్ట్గా మనం అనుకున్నట్టు దమ్ అయితే రాదనమాట సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఉప్పు అనేది తర్వాత మనం ముందుగా ఏదైతే ఉడకబెట్టుకొని జల్లో వేసేసుకున్నామో రైస్ అనేది ఆ రైస్ అనేది వేసుకోవాలి ఈ రైస్ అనేది ఏ విధంగా వేయాలంటే మొత్తం సెంటర్లోనే పడేటట్టు చూడకూడదండి అన్ని వైపులా పడాలన్నమాట సెంటర్లోనే పడ్డది అనుకోండి అప్పుడు మనకి ఏమైతే అంటే పీసులు ఏవైతే ఉన్నాయో పీసులు సైడ్కి వచ్చేస్తాయి అన్నమాట కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి రైస్ని సమానంగా ఈ విధంగా సరిదేసుకోవాలి సరిదుకున్న వెంటనే ఇది గంజి అన్నమాట అంటే మనం రైస్ ఉడకెట్టుకున్నాం కదండి ఆ నీళ్ళు అనేది జల్లుకోవాలన్నమాట ఈ నీళ్ళు అనేది కూడా మనం ఎంత వెయ్యాలి అంటే దగ్గర దగ్గర ఒక రెండు కప్పులు మాత్రం వెయ్యాలండి ఫస్ట్ మనకి రెండు కప్పులు ఇంకిపోయింది కదా ఆ విధంగా మనకి రెండు కప్పులు మాత్రం వేస్తే సరిపోతుంది అన్నమాట మనం ఈ రైస్ ఏదైతే ఉందో చూడండి ఇక్కడ బుడకల్లోకి వస్తుంది కదా ఇదిగోండి ఇక్కడ ఇక్కడ నా గంటి చూపించి దగ్గర బుడకల్లోకి వస్తుంది కదా అప్పుడు మనం ఇలాగ అనాలన్నమాట ఈ విధంగా అండం వల్ల ఏమవుతుంది అంటే పైన పొలుగ్గా ఉన్న రైస్ ఏదైతే ఉందో అది కిందకి వెళ్తుంది కింద నుంచి మసాలా ఏదైతే ఉందో అది పైకి తేలి ఆయిల్ కూడా పైకి తేలుతుంది అన్నమాట ఈ విధంగా అనుకోవాల్సి ఉంటుందండి ఎక్కడైతే మనకి ఎక్కువగా బుడకల లెక్క అంటే పైకి పొంగుతున్నట్టుగా రైస్ అనేది వచ్చిందో అక్కడ ఈ విధంగా అనుకోవాలన్నమాట అప్పుడే మనకి ఆయిల్ అనేది కూడా పైకి తేలుతుంది కూడా లేదనుకోండి మసాలా ఏదైతే ఉందో మసాలా కూడా పైకి తేలుతుంది లేదంటే మసాలా మొత్తం కిందే ఉంటుంది అన్నమాట ఇంకా అసలు పైకి కూడా రాదు మసాలా ఎప్పుడైతే ఈ ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలింది కదండి ఇప్పుడు అయ్యింది అనేసి మనకు అర్థం అప్పుడు మనం దమ్ము అనేది వేసుకోవాలండి దమ్ము కోసం అయితే ఇప్పుడైతే ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి కనీసం నెయ్యి కానీ కలర్ కానీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు తర్వాత వేసుకోవాలి మూత అనేది పెట్టుకొని కిందన వేసుకోవాలండి మామూలు కర్రల పొయ్యమని అయితే ఏం చేస్తారంటే పైన కూడా బొగ్గులు అనేది వేసుకుంటారు పైన కింద కూడా ఈక్వల్గా అయితే నాకు కర్రల పొయ్యి లేదు కనుక ఈ టైప్లో సెటప్ అన్నమాట దీని అయితే దమ్ అవనేద్దాం దీనిపైన ఒక చిన్న బరువు కూడా పెట్టుకుందాం ఇప్పుడు బిర్యానీ అయితే మాత్రం దమ్ అయ్యిందండి ఈ దమ్ అనేది నాకు ఎన్ని నిమిషాలు పెట్టిందంటే కరెక్ట్గా 15 నిమిషాలు తవ్వ పైన పెట్టిన తర్వాత దమ్ అనేది అయిపోయింది అన్నమాట దమ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక 15 నిమిషాల సేపు అదే తవ్వ పైన వదిలేశానండి నేను అప్పుడు నాకు పర్ఫెక్ట్గా దమ్ అనేది కూడా అయిపోయింది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు మీ ముందు ఓపెన్ చేస్తాను ఫస్ట్ మనం మూత అనేది తీసుకోవాలి ఎప్పుడైనా సరే మనం ఈ బిర్యానీ ఏదైతే ఉందో బిర్యానీని ఓపెన్ చేసిన తర్వాత మామూలుగా నెయ్యి అనేది వేసుకోవాలండి ఓన్లీ నెయ్యి మాత్రమే ఈ విధంగా అన్ని వైపులా పడేటట్టు సమానంగా వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా నేను నెయ్యి అయితే వేసేసుకున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు కలర్ వాడతారన్నమాట కలర్ అనేది ఏ విధంగా వాడతారంటే రెండు రకాల కలర్లు వాడతారండి ఒకటి పాలలోని కొద్దిగా కుంకుమ పువ్వు అనేది నానబెట్టి దాంట్లో లైట్ ఎల్లో కలర్ అనేది వేసి వేసుకుంటారు అది వైట్ అండ్ ఎల్లో ఈస్లో వస్తుంది అదేవిధంగా కొద్దిగా ఎల్లో కలర్ని కూడా కొద్దిగా లైట్ వెన్నీళ్ళలో కలిపి వేసుకుంటారు అన్నమాట కానీ నేను ఇంటి దగ్గర తినేది కనుక నేనైతే వేసుకోవట్లేదండి ఇంకొక విషయం ఏంటంటే దీంతోపాటు గుడ్డి ఇస్తారు తర్వాత కట్ట అంటారు కట్ట అంటే గోంగూర చట్నీ అన్నమాట గోంగూర చట్నీ ఇస్తారు బిర్యానీ గ్రేవీ ఇస్తారు పెరుగు చట్నీ ఇస్తారు ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలోని కూడా ఈ గ్రేవీ ఐటెం చేస్తాను ఇప్పుడైతే చాలా వరకు వీడియోలు ఎంత అనేది అయిపోయింది అందువల్ల అన్నమాట ఇప్పుడైతే మటన్ బిర్యానీ కూడా ఏ విధంగా వచ్చింది అనేది కూడా మనం ఇప్పుడైతే చూసేద్దాం ఇలాగని వావ్ సూప్రో సూప్రో ఇలాగని ఇలాగంటే పొడి పొడిగానే ఇలాగ ఎగరాలి మటన్ ముక్క కానీ అది కానీ మొత్తం చూసారు కదండి ఎంత పొడి పొడిగా ఉందో రైస్ కూడా అసలు ఈ విధంగా పొడి పొడిగా అసలు మటను చూస్తే ఇంకా ఎలా పొడి పొడిగా ఉండాలన్నమాట మటన్ ఇప్పుడు మనం మటన్ ముక్క కూడా ఎలా ఉడికింది అనేది కూడా చూద్దాం ఎలా ఉడికిందో అసలు ఇలాగంటే చాలండి అసలు మీకు మటన్లోనే తెలిసిపోతుంది అన్నమాట అసలు మటన్ ముక్క ఉడికిందా లేదా అనేది జస్ట్ ఇలాగంటే చాలు ఇదిగోండి మొత్తం ఎలా ఉడికిందండి అసలు సూపరో సూపర్ అన్నమాట అసలు ముక్క కూడా వేసుకుంటే కరిగిపోతుంది అన్నమాట అసలు అబ్బా భలే ఉందన్నమాట అసలు ముక్క కూడా చాలా స్మూత్గా ఉడికిపోయిందండి మీరు తెచ్చుకుంటే మటన్ పెట్టుంటుంది అన్నమాట ఈ మటన్ ఉడికేది అనేది కూడా ముదురు మటన్ అయితే మళ్ళీ కొద్దిగా లేట్ అయితే ఉంటుంది అన్నమాట బిర్యానీ టేస్ట్ కూడా చేద్దాం ఏంటండి మీరు ఎలాగే టేస్ట్ చేసేస్తున్నారు అని చెప్పేసి అనుకోద్దు ఈ 1.5 కేజీ అనేది మా ఫ్యామిలీ మెంబర్స్ వరకే మేము తింటామండి అందుకోసం అనేసి నేను సపరేట్గా ఒక ప్లేట్లు అంటూ వేసుకోవట్లేదు అన్నమాట బాబ్బా ఫైనల్గా అయితే మాత్రం ఇదండి మన గుంటూరు సుభానీ హోటల్ స్పెషల్ అన్నమాట ఈరోజు నేను సుభానీ మటన్ బిర్యానీ అనేది చేయడం జరిగిందండి ఓకే మీకైతే ఈ వీడియో మొత్తం నచ్చిందనేసి అనుకున్నాను దయచేసి మీకు కానీ వీడియోగా నచ్చేటట్టయితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఇటువంటి మరిన్ని వీడియోస్తో కలుస్తాను అంతవరకు బాయ్.